ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా పిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నారని, ప్రతి సంవత్సరం కొత్త బాల్య క్యాన్సర్ కేసులు సంభవిస్తున్నాయని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. స్థానిక అక్షర పాఠశాలలో బాల్య క్యాన్సర్పై అవగాహన కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ, బాల్యంలోని క్యాన్సర్లు రావటం దురదృష్టకరమని, పెద్దల శరీరంలో క్యాన్సర్ లక్షణాలను గమనించవచ్చని, పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో క్యాన్సర్ను గుర్తించడం చాలా కష్టమన్నారు. 5 నుండి 10% బాల క్యాన్సర్లు వారసత్వంగా లేదా జన్యుపరమైన కారణాల వల్ల సంభవిస్తాయని, చిన్ననాటి క్యాన్సర్లలో అనేక రకాలు ఉన్నాయని, ఇవి పెద్దల క్యాన్సర్లకు చాలా భిన్నంగా ఉంటాయన్నారు. స్క్రీనింగ్ అనేది ఎటువంటి లక్షణాలు లేని వ్యక్తులలో క్యాన్సర్ వంటి వ్యాధిని పరీక్షించడమని, చిన్ననాటి క్యాన్సర్లు చాలా అరుదు కాబట్టి ఎక్కువ ప్రమాదం లేని పిల్లల్లో క్యాన్సర్ను గుర్తించడానికి విస్తృతంగా సిఫార్సు చేయబడిన స్క్రీనింగ్ పరీక్షలు లేవన్నారు. వీలైనంత వరకు ఆరుబయట లభించే ఆహార పదార్థాలను దూరం పెట్టాలని, ప్రతిరోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని, మంచి అలవాట్లతో మన ఆరోగ్యం పదిలమన్నారు. సో ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత గౌరవనీయులు డాక్టర్ సింధూర మేడం గారు ఈ అవేర్నెస్ ఎక్కువగా చైల్డ్హుడ్లో ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కొన్ని సబ్జెక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే రిగార్డింగ్ ఫుడ్ కానీ హ్యాబిట్స్ కానీ మన చేసే అలవాట్లు కానీ అన్నీ కూడా మేడం గారి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఇప్పుడే చాలా ముందు ప్రయత్నం చేసిన తర్వాత ఈ ప్రయత్నం చేసిన కార్యక్రమాన్ని మన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ గౌరవనీయులు డాక్టర్ బాలం రామకృష్ణ గారి పేరుగా ప్రారంభించారు.